కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల సంఖ్యను పెంచుతామన్నారు మంత్రి కేటీఆర్. శుక్రవారం ఆయన వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ దృష్టిలో పెట్టుకొని జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచామన్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని, అయితే ఒకవేళ పెరిగే అవకాశం ఉన్నా ఈ హాస్పిటల్స్ ఉపయోగపడతాయన్నారు. కరోనా బాధితులకు ఆక్సిజన్, మందుల కొరత లేకుండా చూస్తున్నామన్న కేటీఆర్ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కు సంబంధించి కూడా మెడిసిన్స్ అందుబాటులోకి ఉంచామన్నారు. డాక్టర్లు చెప్పిన సూచనల మేరకు ఫంగస్లకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్తోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. వ్యాక్సిన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉందని, కానీ కేంద్రం నుంచి ఎక్కువ సప్లై లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వేగంగా జరుగుతుందన్నారు. మనం నిజానికి ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్లు మనమే తయారు చేస్తున్నాం. టుడే హైదరాబాద్ ఇస్ ద వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. కానీ దురదృష్టం ఏంటి అంటే మన దగ్గర తయారయ్యే వ్యాక్సిన్ కూడా సప్లై సెంట్రలైజ్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం మొత్తం సెంట్రలైజ్ సప్లైజ్ చేయడం వల్ల, మొత్తం స్టాక్ అంతా కూడా తన ఆధీనంలోకి తీసుకోవడం వల్ల 85% ఉత్పత్తిని తన ఆధీనంలోకి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అది భారత్ బయోటెక్ తయారు చేసే కోవాక్సిన్ కావచ్చు, సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసే కోవిషీల్డ్ కావచ్చు. 85% మాకే ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన పెట్టడం వల్ల రాష్ట్రాలకు అందులో పాత్ర లేకుండా పోయింది. మిగిలిన 15% ఏదైతే ఉందో దానిలోనే రాష్ట్రాలు కొనుక్కోవాలి, దానిలోనే ప్రైవేట్ ఆసుపత్రులు కొనుక్కోవాలని చెప్పి వారు ఒక నిబంధన పెట్టినారు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు కూడా కేంద్రానికి 150 రూపాయలని రేటు, రాష్ట్రం అయితే 400 లేదా 300 రూపాయలని రేటు పెట్టడం, ప్రైవేట్ వాడైతే 1200 రూపాయలని రేటు పెట్టడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళు లాభాలు ఆర్జించుకోవాలి, వాళ్ళు కూడా కష్టపడి తయారు చేశారు వ్యాక్సిన్. కాబట్టి ఆ మిగిలిన 15% ఏదైతే ఉందో, 85% కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేది పోను, మిగిలిన 15% ఏదైతే ఉందో అందులో వాళ్ళు కూడా ఎక్కువ మేరకు లాభాలు ఆర్జించాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రాలకు కొంత ఇచ్చినప్పటికీ ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈరోజు ఒక అసాధారణమైన గ్యాప్, అంటే ప్రజలు రెడీగా ఉన్నారు వ్యాక్సిన్ వేయించుకోవడానికి, డిమాండ్ ఏమో అధికంగా ఉంది, కానీ దురదృష్టం ఏంటంటే సప్లై లేదు. మనం మొదటి దశలో మొదటి వేవ్ వచ్చిన తర్వాత మన భారతదేశం నుండే చాలా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఇతర దేశాలకు మనం ఎగుమతి చేసినాం. అప్పుడే కనుక ఒక ముందు చూపుతో ఆలోచించి కేంద్ర ప్రభుత్వం కనుక ఒక నిర్ణయం తీసుకొని వ్యాక్సిన్లు మాకే కావాలని చెప్పి ఎక్కడికి పంపకుండా ముందు మన దగ్గర ఆపింటే ఈరోజు పరిస్థితి ఉండేది కాదు. కానీ అల్టిమేట్గా ఉన్న పరిస్థితిని ఎదుర్కోవాలి. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు 122,000 మందికి మనం ఇప్పటికే వ్యాక్సిన్లు వేయడం జరిగింది. అందులో హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు, మున్సిపల్ స్టాఫ్ ఉన్నారు, గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు, వీరందరూ కూడా ఉన్నారు. 45 ఏళ్ల పైబడ్డ వాళ్లకు 60,000 మందికి దాదాపుగా మొదటి డోసు వేసుకున్నాం. రెండవ డోసు 6,370 మందికి. మొత్తం చూసినట్టయితే ఫస్ట్ డోస్ 108,230 మందికి అవుతే రెండవ డోస్ ఒక 13,000 మందికి అయింది, 13,828. మొత్తం చూస్తే 122,000 మందికి ఇప్పటికీ వ్యాక్సినేషన్ మన జిల్లాలో అయింది. దీన్ని ఇంకా పెంచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ప్రయత్నం చేసి